ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ పూజల హరికృష్ణ సిద్దిపేట నుండి మాట్లాడుతున్నారు. దేశంలోని పేద ప్రజలను కరోనా మహమ్మారి నుండి కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ పూజల హరికృష్ణ. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఈ దేశంలో పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు గురవుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నాలుగు అంశాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ వర్తించని పేద కుటుంబాలందరికీ 10,000 రూపాయలు నేరుగా వారికి అందజేయాలని కోరుతా ఉన్నాము. అలాగే చిన్నతర పరిశ్రమలకు రుణాల రూపంలో కాకుండా వారికి ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వలస కార్మికులకు వాళ్ళ సొంత గ్రామాలు వెళ్ళడానికి ఉచిత రవాణా సదుపాయంతో పాటు ఉపాధిని కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఉపాధి హామీ 10 దినాలను 100 రోజుల నుండి 200 రోజులకు పెంచి వారికి ఆర్థికంగా సహాయపడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నాలుగు అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.